విద్యుత్ రంగం అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశ దిశలా వ్యాప్తించింది తెలంగాణలో కరెంటు కోతలు పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చరిత్ర సృష్టించారు తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు మాత్రమే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన అద్భుతమైన కృషి వల్ల నేడు తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లకు పెరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగ బలోపేతం కోసం కరెంటు సరఫరా పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది భద్రాద్రిలో వెయ్యి ఎనభై మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్ లోను ఉత్పత్తి ప్రారంభమైంది మంచిర్యాల జిల్లా జైపూర్ లో పన్నెండు వందల మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోను ఉత్పత్తి ప్రారంభమైంది దీనికి అదనంగా ఎనిమిది వేల ఎనభై ఐదు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి నల్గొండ జిల్లా దామర్చెర్లలో టీఎస్ జెన్కో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగర్ థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు వచ్చాయి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంట్ నుండి కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ కేవలం డెబ్బై నాలుగు మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో ఐదు వేల ఏడు వందల నలభై ఒక్క మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది తలసరి విద్యుత్ వినియోగ సైతం ఒక ప్రధాన ప్రగతి సూచిక రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం ఒక వెయ్యి మూడు వందల యాభై ఆరు యూనిట్లు మాత్రమే ఉండేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి అది రెండు వేల ఒక వంద ఇరవై ఆరు యూనిట్లకు పెరిగింది ఇదే సమయంలో జాతీయ సగటును గనక పరిశీలిస్తే ఒక వెయ్యి రెండు వందల యాభై ఐదు యూనిట్లుగా ఉన్నది అంటే తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం జాతీయ తలసరి వినియోగం కన్నా అరవై తొమ్మిది శాతం ఎక్కువగా నమోదవడం మనకు గర్వకారణం విద్యుత్ శాఖ కోసం ఈ బడ్జెట్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది మిషన్ భగీరథ స్వతంత్ర భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతకానితనంతో ప్రజలకు కనీసం తాగేందుకు స్వచ్ఛమైన నీళ్లను కూడా ఇవ్వలేదు తాగునీటి కటకటతో పాటు కలుషిత జలాలతో వచ్చే వ్యాధుల బారిన పడి ప్రజలు అనుభవించిన బాధలు వర్ణనాతీరం దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షితమైన జలాలు సరఫరా అవుతున్నాయి కలుషిత జలాల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ పూర్తిగా అంతమైంది ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని రెండు వేల ఇరవై పార్లమెంటు వేదికగా కేంద్రం ప్రకటించింది